హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ ముగ్గులు చూపిస్తుంది తినో అని అనుకుంటున్నారా ఏం లేదు నాకు అస్సలు ముగ్గులు వేయడానికి రాకపోయినా కూడా కాన్ఫిడెన్స్గా నేను రంగోలీ కాంపిటీషన్కి వెళ్తున్నాను చూడు అది నన్ను ప్రౌడ్ చేసుకోవాలి అసలు నేను ఫస్ట్ టైం రంగోలీ కాంపిటీషన్కి ఇలా స్కూల్లో జరిగితే వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట బయట అవుట్సైడ్ జరిగినప్పుడు కూడా వెళ్ళాను అండ్ ఇలాగన్నది రంగోలీ అన్నది ఫినిష్ అయిందనమాట ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందని నేను నాకు ప్రౌడ్గా నేను చెప్పుకున్నాను అనమాట ఇసుక మీద వేయడం ఫస్ట్ టైము నేల మీద చాలా సార్లు వేసాను కానీ ఇక్కడ రితిక స్కూల్లోని భోగిపళ్ళు సెలబ్రేషన్స్ ఉంటే అందరికీ కాదు ఎల్కేజీ యూకేజీ కిడ్స్కి భోగిపళ్ళు సెలబ్రేషన్స్ అనమాట ఇక్కడ ఒక పెద్ద ఇక్కడ బ్లూ కలర్ సారీ వచ్చేసి అత్తగారు అన్ అత్తగారు వీళ్ళు పెద్దవాళ్ళు కాదని మేడం వాళ్ళ చేత వేయించారు అండ్ వచ్చేసి రెడ్ కలర్ సారీ ప్రిన్సిపల్ మేడం ఇది వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కలర్ శారీలో ఉంది కదా అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ శారీ వచ్చేసి రిత్విక క్లాస్ టీచర్ క్లాస్ టీచర్ అనమాట ఇలా అందరి చేత వేయించారు అంటే పెద్దవాళ్ళ చేత వేయి వేయించారు తర్వాత వచ్చేసి వాళ్ళ మేడం కూడా వేశారు వేశారు ఎల్కేజీ యూకేజీ ముందేమో గర్ల్స్కి కి అయిపోయిన తర్వాత బాయ్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ అనమాట ఎల్కేజీ యూకేజీ కిడ్స్ ఏమో ఇలాగా సెలబ్రేట్ చేసిన తర్వాత బోగిపళ్ళు తర్వా ఫస్ట్ అండ్ సెకండ్ కి కోలాటం అండ్ అలాగ అన్నిటికి డివైడ్ చేశారు అలా మేడం వచ్చేసి ప్రిన్సిపల్ మేడం అన్నిటికీ డివైడ్ చేశారు మాకు ఒక పాంప్లెట్ కూడా ఇచ్చారు అందులో ఏమేమి ఉన్నాయని అండ్ ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకుని రిత్వికాకి బొట్టు పెడుతున్నట్టు చూడండి ఎల్లో అండ్ గ్రీన్ రిత్వికా అనమాట బొట్టు పెడుతున్నట్టు చూడండి వచ్చేసి టెన్త్ క్లాస్ టీచర్ అనమాట అంటే టెన్త్ క్లాస్ టీచ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎంత బాగా రెడీ అయ్యారంటే చాలా బాగా రెడీ అయ్యి వచ్చారనమాట ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వైట్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్నారు కదా ఈయన మెయిన్ ప్రిన్సిపల్ సార్ అనమాట వీళ్ళు డ్యాన్స్ చేయమంటే డాన్స్ చేయట్లేదు కానీ బుల్లెట్ బండర్ సార్ అన్న దానికి మాత్రం ఎంత బాగా డ్యాన్స్ చేసారో వీళ్ళు అస్సల ఇది సాంగ్ వేరేది వేరేది మార్చండి మార్చండి అన్నారు కానీ అలా ప్రిన్సిపల్ సార్ చేస్తున్నారు అన్న కూడా చేయలేదు ఈయన వచ్చేసి టెన్త్ క్లాస్ టీచ్ చేస్తారు ఈ సార్ కూడా అని చాలా బాగా అందరూ యంగ్ సార్స్ స్టార్స్ అండ్ అలాగే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా అని నాకు ఏంటంటే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అంటే యాన్యువల్ డే ఫంక్షన్స్ అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఒకసారి చాలా బాగా నేను నా స్కూల్ డేస్లో కూడా ఇంత ఎంజాయ్ చేయలేదేమో కానీ నా కూతురు స్కూల్స్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను వచ్చేసి టెన్త్ క్లాస్ బాయ్స్ అనమాట వీళ్ళందరిని ర్యాంప్ వాక్ చేయమంటే ముందు నుంచి వచ్చేసి మనకి వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చేసి టెన్త్ క్లాస్ టీచ్ చేస్తారనమాట ఒక టెన్త్ క్లాస్ బాయ్ని వాళ్ళకి ఎంత భయం వేసినా మ్యామ్కి రావడానికే టెన్త్ క్లాస్ బాయ్ని తీసుకొచ్చుకుని తీసుకొచ్చిస్తారనమాట ఇలాగా వాడు అని టెన్షన్ పడుతున్నాడు ఏం ట్రాప్ అవు ఇది అని వీళ్ళు వస్తే టెన్త్ క్లాస్ గర్ల్స్ టెన్త్ క్లాస్ గర్ల్స్ ర్యాంప్ వాక్ ఎంత బాగా చేశారంటే బాయ్స్ కంటే గర్ల్స్ మాత్రం చాలా అద్దర కొట్టేశారు ఇంకా గర్ల్స్ అయితేని చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంప్ వాక్ ఇది వచ్చేసి రిత్విక మ్యామ్ అనమాట క్లాస్ టీచర్ ఇవిడ ఇవిడే క్లాస్ టీచ్ చేస్తారు తను వచ్చేసి వాళ్ళ పాప అనమాట ఇదే స్కూల్లో చదువుతుంది తనుకంటే తను థర్డ్ క్లాస్ వీళ్ళు వచ్చేసి ఇంకో టీచరు అలా మొత్తం కొంతమంది దీని వచ్చేసి ఈ మ్యామ్ కూడా రిత్వికా మ్యామ్ రానప్పుడు ఈ మ్యామ్ కూడా టీచ్ చేస్తారనమాట కానీ ఇవి కూడా చాలా బాగా రెడీ అయ్యారు మ్యామ్స్ అందరూ ఎంత బాగా రెడీ అయ్యారంటే అండ్ వచ్చేసి ఇక్కడ ర్యాంప్ వర్క్ జరుగుతుంది టీచర్ ఇక్కడికి వచ్చేసి పేరెంట్స్కి ర్యాంప్ వర్క్ జరుగుతుంది ఇక్కడ వచ్చేసి నేను గోచీ కట్టులా కొంచెం వెరైటీగా కట్టుకున్నాను సారి అందుకని వచ్చేసి నాకు ఇక్కడ ఇలాగ ర్యాంప్ చేసి తర్వాత వచ్చేసి ఇంకో టీచర్ కూడా అని ఇక్కడ వచ్చి ప్రిన్సిపల్ సార్ ఆగండి నాగండి అంటూ వస్తున్నారు ప్రిన్సిపల్ సారు ఆయన అనుకున్నట్టు రావాలని కొంచెం ఇది అవుతుంది కానీ ఈయన పట్టుకోవడం కొంచెం ఇదేంది అది వచ్చే స్పందన కొని అంటే ఎక్కడి నుంచి తెచ్చారో కానీ దాని పేర్లు కూడా పెట్టారు వీళ్ళు చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసాం మనకి ఏమీ తెలీదు అంటే సంక్రాంతి అంటే పళ్ళు కొత్త డ్రెస్ కొనుక్కోవడం వేసుకోవడం అని తప్ప ఇంకేమీ తెలీదు కానీ మొత్తం అన్నీ తెలిసేలా పందం కొడులు ఎన్ని మొత్తం సంస్కృతి సాంప్రదాయం మొత్తం అన్నీ తెలిసేలాగా వీళ్ళు చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్ మేడం వచ్చేసి పందం కొన్ని ఇది కూడా ప్రిన్సిపల్ మేడం తీసుకుని వస్తున్నారు ఇక్కడ ఇలాగా తగ్గేదేలే అంటున్నారు ప్రిన్సిపల్ మేడం ఇక్కడ వచ్చేసి బొమ్మల కొలువు కూడా పెట్టారు ఇలాగా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన కూడా అడ్మిషన్ తీసుకుని సార్ అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లోని కానీ ఈయన కూడా క్లాస్ టీచ్ చేస్తారంట నాకు తెలిసింది రీసెంట్గానే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పందెం కోళ్ళకి పెట్టారు కొంచెం తొందరగానే అవకొట్టేశారు ఎందుకంటే పిల్లల మీదకి వెళ్తుందేమో అని డౌట్ తోటి అండ్ ప్లస్ ఏంటంటే టెన్త్ క్లాస్ వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేయాలి కదా అందుకని కూడా కొంచెం తొందరగా అవగొట్టేశారు అండ్ వచ్చిన గెస్ట్ని కూడా తొందరగా పంపించేద్దాం అనే ఉద్దేశంతో కూడా తొందరగా అవగొట్టేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ మేడం ర్యాంప్ వాక్ చేసిన వాళ్ళకి అండ్ అలాగే ఇంకా డ్ర రంగోలీ కాంపిటీషన్ వాళ్ళకి గిఫ్ట్స్ ఇద్దామని మ్యామ్ పిలిచారనమాట విడ కూడా ప్రే వచ్చేసి ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్లో లో వర్క్ చేస్తారు వర్క్ చేస్తారు మాకు గిఫ్ట్ అనేది వచ్చింది నేను నేను ఎంతో హ్యాపీగా రిత్విక అని తీసుకెళ్ళాను తీసుకువెళ్ళి ఆ గిఫ్ట్ అనేది తీసుకున్నాను ఈ శారీ నాకు శారీ వచ్చి కానీ ఇలా కట్టుకోవడం రాదు ఇలా ఇలా కట్టడం వల్ల ఇలా కట్టడం వల్ల గిఫ్ట్ ఆడానికి మెయిన్ రీజన్ మా అన్నయ్య నైట్ చెప్పారు అన్నమాట ఇలా కట్టుకుంటే వస్తుంది అని అండ్ కట్టింది కూడా మా వదిన కట్టింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా రెడీ అయినందుకు అక్కడ అక్కడ వచ్చేసి బొమ్మల కొలువు కూడా పెట్టారు వీళ్ళు గిఫ్ట్ వచ్చిన హ్యాపీనెస్లో ఉంది కానీ అందులో టాయ్స్ ఉంటాయేమో అనుకుంది రీతు పెద్దవాళ్ళకి కదా టాయ్స్ ఏమి ఇవ్వలేదు వీళ్ళు జస్ట్ వచ్చేసి ఇక్కడ హాట్ బాక్స్ ఇచ్చారు అండ్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి ఇక్కడ భోగి మంట పెడుతున్నారనమాట పిల్లలందరికీ తెలియాలి కదా అని భోగి మంట అవన్నీ ఫస్ట్ పెట్టారు